భక్తుల కోసం మొత్తం 6 క్యూలను ఏర్పాటు చేశారు. పలు మార్గాల్లో ఆలయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం విఐపిల కోసం ప్రత్యేక క్యూలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దాతల పాస్ల కోసం ప్రత్యేకంగా మరో క్యూలను ఏర్పాటు చేశారు. ఇక మోండ మార్కెట్ దగ్గర మరి కాసేపట్లో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఎమ్మెల్సీ కవిత హాజరవుతారు. మహానగరంలో లస్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 4 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. భక్తులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 175 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఏర్పాట్లో భాగంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. తెల్లవారుజాము నుంచి లస్కర్ బోనాలు ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు తొలిబోనం సమర్పించారు. భక్తుల కోసం మొత్తం 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పలు మార్గాల్లో ఆలయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం విఐపిల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాతల పాసుల కోసం ప్రత్యేకంగా మరో క్యూలను ఏర్పాటు చేశారు. ఇక మోటా మార్కెట్ దగ్గర మరి కాసేపట్లో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఎమ్మెల్సీ కవిత భక్తులు భారీ ఎత్తున హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు గాను మహంకాళి పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ ను పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేసి సీసీ కెమెరాల నిఘా పెంచారు. సుమారు 5 లక్షల మంది బోనాలు సమర్పించనున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. అన్న దర్శనం చేసుకుంటా నడుచుకుంటాను.
ప్రభుత్వం కూడా చేయలేదు. 2014లో మరి తెలంగాణ రాష్ట్రం సృష్టించడం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బోనాల జాతరని రాష్ట్ర పండుగగా అమలు చేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏర్పాట్లలో కలిసిన 2 నెలల నుంచి మరి అన్ని ఏర్పాట్లు కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులు ఎటువంటి ఆటంకం లేకుండా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల సహకారం, దాంతో పాటు దత్తం మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్, మరి దేవాలయ దేవం గారు, చైర్మన్ గారు, ట్రస్ట్ మెంబర్స్ అందరి కోఆపరేషన్తోనే మరి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఎన్ని లక్షల మంది వచ్చినా ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఒకవైపున బోనాల సమర్పణ, మరి రెండో వైపున సర్వదర్శనం. జేఎంసీ కొంచెం లోపల రావాల్సిందిగా కోరుతున్నాము. మహానగరంలో లస్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 4 గంటల నుంచి భక్తులు పోటెత్తారు. భక్తులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 175 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఏర్పాట్లలో భాగంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. తెల్లారుజాము నుంచి లస్కర్ బోనాలు ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు తొలిబోనం సమర్పించారు. హలో, ఏసీ వాటరా ఇది?